శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 7 గేట్లు ఎత్తారు. కుడి ఎడమ గట్టులో విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి. మిత్ర, శ్రీశైలం డ్యామ్ కి ఎగువన ఉన్న ప్రాంతంలో గత కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీశైలం డ్యామ్ కి భారీగా వరద నీటి ప్రవాహం అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం డ్యామ్ అధికారులు అప్రమత్తమయ్యి నిన్నటి దినము 2 గేట్ల పగడుల మీద ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కి విడుదల చేశారు. అయితే మధ్యాహ్నానికి వరద నీటి ప్రవాహం ఇంకా పెరగడంతో మొత్తం 7 గేట్లు ఎత్తి 10 అడుగుల మీద దిగువన నాగార్జున సాగర్ కి నీటిని విడుదల చేసిన పరిస్థితి. ఇంకా శ్రీశైలం జలాశయాన్ని ఇన్ఫ్లో అవుట్ఫ్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం 2,04,279 క్యూసెక్లు గాను అవుట్ఫ్లో 2,54,778 క్యూసెక్లు గా ఉంది. ఇక శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం చూసుకున్నట్లయితే 885 అడుగులకు కాను ప్రస్తుతం 884.80 అడుగులు కొనసాగుతుంది. అదే విధంగా శ్రీశైలం డ్యామ్ నీటి సామర్థ్యం టీఎంసీ లో చూసుకున్నట్లయితే పూర్తిస్థాయి నీటి విలువ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతము 214.36 టీఎంసీ లో కొనసాగుతుంది. అయితే ఇక జల విద్యుత్పత్తి చూసుకున్నట్లయితే అటు పక్క తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇటు పక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు ఎడమ కుడి గట్టు కేంద్రాల్లో అయితే జల విద్యుత్ ఉత్పత్తి చేస్తా ఉంది. అయితే శ్రీశైలం డ్యామ్ అధికారులు మనకి తెలుస్తున్న పరిస్థితి ఏంటంటే వరద నీటి ప్రవాహం ఇట్లానే కొనసాగితే ఇంకా బాధిగా ఉన్న నేపథ్యంలో ఇంకా 2 గేట్లు కూడా ఎత్తే అవకాశాలు ఉన్నాయి. లేదు ఇదే విధంగా కొనసాగితే 7 గేట్లతోనే 10 అడుగుల మీద ఎత్తి నీటి అయితే దిగువకు విడుదల చేస్తామంటారు. ఒకవేళ ఇంకా ఎక్కువ వరద ప్రవాహం కొనసాగితే మొత్తం డ్యామ్ గేట్లు కూడా ఓపెన్ చేసి అంటే వరద నీటి ప్రవాహానికి తగ్గట్టు ఈ గేట్లు అనేది ఓపెన్ చేస్తామని అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. సుమిత్ర, థ్యాంక్ యూ రామాంజనేయులు ఫర్ ద అప్డేట్స్.